దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ కప్పిపుచ్చుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగంగా ఈరోజు కేఆర్ఎంబికి అప్పగించొద్దని చెప్పి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని పడవద్దని చెప్పి కోరుతా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, రెండు వేల 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీటి కోసం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ నీటికి ఇప్పుడే మరి ప్రభుత్వం చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం కానివ్వండి, ఇన్ని వందల టీఎంసీల నీటిని తరలించుకొని పోతా ఉంటే కూడా కేసీఆర్ గారు గమ్మున ఉండి 2016 కేసీఆర్ స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు వారు ఆంధ్ర రాష్ట్రం తరఫున సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో 2099 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని చెప్పేసి వారు ఒప్పుకొని మరి వారి తెలంగాణకు నష్టం చేస్తే, తెలంగాణకు అన్యాయం చేస్తే మరి అదే 2099 టీఎంసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల నుంచి 2099కే కన్ఫైన్ అవుతున్న మాట వాస్తవమని మీకు తెలుసు. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, కేఆర్ఎంబి ఎందుకు మీరు వద్దనుకుంటున్నారో ఈ సభకు చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. దాదాపు 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో వారి సరిహద్దుల్లో 15 అవుట్లెట్స్ ఉన్నప్పుడు వారు తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి మనకు లేనప్పుడు మనం చేయగలిగింది ఏంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఒకవైపు ఈరోజు కూడా ఆ 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో వారు ప్రభుత్వం కంట్రోల్ తీసుకొని ప్రభుత్వం సిఆర్పిఎఫ్ పెట్టుకొని అక్కడ నీటిని దోసుకొని పోతా ఉంటే తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు మరి కేంద్రం ఇంటర్వ్యూ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కేంద్రాన్ని ఇంటర్వ్యూ చేసి మరి కేఆర్ఎంబి ద్వారా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1956 యాక్ట్ ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్ బ్లాక్ 811 టీఎంసీల నీటిని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు 299 మాత్రమే తీసుకొని 512 టీఎంసీలు తరలించుకుపోయినమాట వాస్తవం. అది అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. అటువంటి అన్యాయం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినటువంటి పోరాటంలో మీరు తెలంగాణకు ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అదే డాక్యుమెంట్ని సంతకం చేసి 8 సంవత్సరాలుగా ఇదే 299కి ఎందుకు కన్ఫైన్ అయినారో చెప్పాల్సిన బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 811 కాకుండా ఒకవేళ ఒక తప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీఆర్గనైజేషన్ యాక్ట్లో జరిగినటువంటి ఒకే తప్పు, 2014 యాక్ట్లో గత ట్రిబ్యునల్ ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డ్స్ని కంటిన్యూ చేయమని ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునలే కంటిన్యూ అవుతుంది బచావత్ కమిటీ అని చెప్పి చెప్పారు. కాబట్టే కదా ఈరోజు 1956 యాక్ట్ ఇలా చెల్లకుండా 2014 యాక్ట్ చెల్లడం వల్లనే కదా ఈరోజు మనకు నష్టం జరిగింది. ఒకవేళ 1956 యాక్ట్ ప్రకారం అయి ఉంటే వెన్ఎవర్ దర్ ఇస్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ కొత్తగా డిస్ట్రిబ్యూషన్ జరగాల్సినటువంటి మనం కొత్తగా మనం వాటా అడిగేటువంటి అధికారం మనకు ఉండేది, 50% వాటా మనం తీసుకునేటువంటి అధికారం మనకు ఉండేది. కానీ 1956 యాక్ట్ని 2014 యాక్ట్ ఓవర్కమ్ చేసిన తర్వాత 2014 యాక్ట్ ప్రకారం ఈరోజు మరి మళ్ళీ 299కి కన్ఫర్మ్ అయ్యే దుస్థితి మనకు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు కొత్త ట్రిబ్యునల్ గారు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినారు అధ్యక్ష. 7 సంవత్సరాలు స్పెషల్ లీవ్ పిటిషన్లో 7 సంవత్సరాలు వారు కోర్టులో మరి కేసు మీద నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఒకటి అడిగింది, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, డెఫినెట్గా మేము దీని మీద మేము యాక్ట్ అవుతాము, కొత్త రిఫరెన్స్ మేము ఇస్తామని చెప్పి చెప్పారు అధ్యక్ష. కానీ మొండిగా 7 సంవత్సరాలు కోర్టులో కేసు విత్డ్రా చేసుకోకుండా మరి సడన్గా 2022లో కేసు విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష.
అదే 7 ఇయర్స్ తర్వాత నేను చెప్తా ఉన్నాను. 2011-12 విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. 2012 విత్డ్రా చేసుకున్న తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేసి మరి 6 అక్టోబర్ 2023 రోజు కేంద్ర ప్రభుత్వం న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద మరి రీఆర్గనైజేషన్కి మళ్ళీ దీనికి మరి ఇప్పుడు పబ్లిష్ చేస్తూ ఉన్నది అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇదే మీరు ముందుకు ముందే మీరు 2014 చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఐఎమ్ నాట్ డీలింగ్ లెట్ మీ కంప్లీట్ సార్. సో నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేసీఆర్ గారు ఆ రోజు ఐఎమ్ నాట్ డీలింగ్ సార్ వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్ సార్ ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ టైం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకవేళ కేసీఆర్ గారు 2014లోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కదా అధ్యక్ష. కేవలం ఆంధ్ర ప్రాంతంలో కట్టేసినట్టు వారి మిత్రుడో వారి సహచరుడో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయడానికో, లేకుంటే అక్కడ ఆస్థాన గుత్తేదారు కృష్ణారెడ్డికి న్యాయం చేయడానికో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లను అక్కడ నడుస్తూ ఉంటే, డే అండ్ నైట్ నెలల పాటు సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటే దాన్ని ఆపడానికి ఏ రోజు కూడా ఒక చర్య కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు కేసీఆర్ గారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 2014 నుంచి మరి ఇప్పుడే మంత్రి గారు కూడా రిఫరెన్స్లో చెప్తా ఉన్నారు, టెండర్ నోటీస్ పడ్డప్పుడు అపెక్స్ కౌన్సిల్ పిలిస్తే కూడా పోస్ట్పోన్మెంట్ అడిగిండు తప్ప వెళ్ళేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే వారి చిత్తశుద్ధి ఎంత పాటిదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. నేను మరి అదే మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేసినటువంటి తప్పిదం కానీ నష్టం కానీ అదే మాదిరి కేసీఆర్ చేసినటువంటి నష్టం కానీ ఇద్దరి వల్ల తెలంగాణ ప్రాంతంలో భారీ నష్టం జరిగిందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడే చాలా అంశాలు మన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. ఎక్కడైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నుంచి ప్రతిరోజు 8 TMCల నీరు దోసుకపోతూ ఉంటే మరి ఎందుకు గత ప్రభుత్వం ఊరుకున్నది, మరి మన ప్రభుత్వం ఏం చర్య తీసుకోబోతున్నది ప్రస్తుత ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకవైపు ఆపే శక్తి మనకున్నదా? మరి 15 నగర్ సాగర్ ఉన్నటువంటి 15 అవుట్లెట్స్ కానీ ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ని కానీ మీరు ఏ రకంగా ఆపుతారు, ఏ రకంగా నీటిని ఆపే ప్రయత్నం చేస్తారు, ఏ రకంగా మరి ఈ రాష్ట్రానికి మేలు చేస్తారో చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నది అధ్యక్ష. అదే మీరు కేరండి గిట్ చేసేయండి అన్ని చేపిస్తాం మేము. సో నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను మొన్న జరిగినటువంటి మీటింగ్స్ గురించి కూడా పదే పదే చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2016లో మినిస్టర్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి మినిస్టర్ ఆఫ్ ద మీటింగ్, దాంట్లో ఉన్నటువంటి మరి అంశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష. ఇద్దరు కూడా ఒప్పుకొనే ఆ నీటి డిస్ట్రిబ్యూషన్కి ఒప్పుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినట్టు కూడా మరి ఎజెండా ఐటమ్ వైజ్ దీంట్లో రాసి ఉంది అధ్యక్ష. అది కూడా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు పంపిస్తాను అధ్యక్ష. సెకండ్ మీటింగ్ కూడా అదే మాదిరి కొత్త ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష, కొత్త ప్రభుత్వం వచ్చినాక 17-1-2024 ఇప్పుడే హరీష్ రావు గారు కూడా కోట్ చేశారు అధ్యక్ష. మరి దాని విషయంలో కూడా కేరమికి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా మరి దాంట్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచో లేకుంటే సెక్రటరీతో గవర్నమెంట్ ఒక లెటర్ పంపించాడు అధ్యక్ష. ఆ లెటర్ ఏమని చెప్తుంది, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ పంపించారు 27 జనవరి. దీంట్లో కూడా కేఎంబికి నేను అప్పగిస్తారేనని చెప్పట్లేదు అధ్యక్ష, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి కేఎంబికి అప్పగిస్తానని చెప్పని ముఖ్యమంత్రి గారు, జనవరి 27 ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా ఈరోజు ఎందుకు వారి మైండ్ సెట్ చేంజ్ అయిందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అంతేకాకుండా 1 ఫిబ్రవరి గౌరవ ముఖ్యమంత్రి గారు
కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రి గారిని కలిశారు అధ్యక్ష. అది అఫీషియల్ మీటింగా లేకపోతే క్యాజువల్గా వారు కలిశారా కానీ 2 గంటల పాటు వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. చాలా అంశాలు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవ రేవంత్ సారీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఐఎమ్ సారీ ఇద్దరు ఆ రోజు మినిస్టర్ గారిని కలిశారు అధ్యక్ష. చాలాసేపు మాట్లాడారు. దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అయినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. కానీ సడన్గా ఎందుకో మరి మా ఇరిగేషన్ మినిస్టర్ గారికి సడన్గా ఆయనను స్టాప్ చేసేసి ఒక 2 నెలలు వెయిట్ చేద్దామని చెప్పి వారు చెప్పినటువంటిది అక్కడ జరిగినటువంటి సమాచారం నాకు ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. మినిట్స్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. సో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, వారు చాలా స్పష్టంగా సమస్య పరిష్కారం కావాలని, వారు స్పష్టంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి బహుశా వారు భావించి కేఆర్ఎంబికి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు అధ్యక్ష. నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది, ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మళ్ళీ 2 రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూటు ఒడిసేది కాదు అధ్యక్ష. ఇది కేవలం వారు మేము 8 సంవత్సరాలు ఇవ్వలేదు మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని ఏమన్నా వారు ఏమన్నా తప్పు పెడతారేమో అని ఏమన్నా భయపడతారు అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంకి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏందో, ఇవ్వకపోతే జరిగే నష్టం ఏందో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, కేవలం 8 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పిదాన్ని మేము కేఆర్ఎంకి అప్పచెప్పలేదని చెప్పి గొప్ప చెప్పుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకి ఏమి లేదు అధ్యక్ష. కానీ 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని దారాదత్తం చేయడమే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి గుత్తేదారుల జేబులు నింపి అక్కడ వాళ్ళ స్నేహితుడికి మంచి మాటలు చేసుకుని ఆ స్నేహితుడిని సంతోషపెట్టి వాళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా దారాదత్తం చేసిన మాట వాస్తవం అధ్యక్ష. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, వారు వారి కప్పిపుచ్చుకోవడానికో లేకుంటే వారి వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే కేరంబికి నేను అప్పచెప్పలేదు అని చెప్పుకోవడానికి వారికి ఒక్కటే ఒక ఆప్షన్ తప్ప వేరే కనబడతలేదు కాబట్టి ఈరోజు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, మరి కంప్లీట్గా మీ 2 మీటింగ్స్లో కానీ మీ ప్రభుత్వ అధికారులు వెళ్ళేటువంటి మీటింగ్ కానివ్వండి లేకపోతే మీరు వెళ్ళేసి అటెండ్ చేసినటువంటి మీటింగ్లో కానివ్వండి, మీరు కన్విన్స్ అయ్యి కేఆర్ఎంకి అప్పచెప్పడానికి మీ మంచి హృదయంతో ఆలోచన చేసినారు, ఒక రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించి ఉండొచ్చు. కానీ ఈరోజు ఎందుకు వెనుక పోవాల్సి వస్తున్నది, కేఆర్ఎంబి వల్ల నష్టమైంది, కేఆర్ఎంబి వల్ల మనము ఎందుకు కేఆర్ఎంకి వెళ్ళలేకపోతున్నాం అన్నది ఈరోజు వారు దయచేసి సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ముఖ్యంగా మన ప్రాంతంలో లేని అవుట్లెట్స్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్తా ఉంది అధ్యక్ష, తెలంగాణ కంట్రోల్లోనే అని చెప్పేసి. కానీ అక్కడ ఆ టెరిటరీ మాత్రం ఆంధ్రప్రాంతంలో ఉన్నది కాబట్టి ఎంతవరకు మన కంట్రోల్లో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. సిమిలర్లీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా అదే ప్రాబ్లం ఉంది కదా అధ్యక్ష. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ వాటర్ డిస్ప్యూట్ తేలాలంటా మరి మేనేజ్మెంట్ బోర్డు ఉండడం వల్ల నష్టం ఏమున్నదో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అదే మాదిరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇందాక నిన్న సభలో చెప్తా ఉన్నారు కాళేశ్వరానికి మరి అందరూ అన్ని పార్టీల నాయకుడిని వెల్కమ్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వారు మా ఎమ్మెల్యేని తీసుకెళ్ళడం వలన మేము టెక్నికల్ పర్సన్స్ కాదు లేకుంటే మాకు దాని మీద పూర్తిగా దాన్ని వెళ్ళడం వల్ల పిక్నిక్ వెళ్ళొచ్చినట్టే ఉంటుంది తప్ప దాని బదులు సీబీఐకి ఇచ్చేసి, ఎందుకంటే గతంలో వారు కూడా డిమాండ్ చేశారు కాబట్టి దాన్ని సీబీఐకి ఇవ్వడం వలన మరి అది వాస్తవాలు ఎందుకు బయటకు వస్తాయి కదా అధ్యక్ష. ఆ వాస్తవాలు ఎందుకు బయటకు రావాలంటే మీరు సీబీఐకి ఇవ్వడమే మంచిది కదా అధ్యక్ష. అది కూడా సరే ఎనీవే రేపు దాన్ని మీరు దాని మీద డిస్కషన్ పెడదామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ డిస్కషన్ మీద మాట్లాడదాం. ఇప్పుడు నేను అది డైవర్ట్
కాదలుచుకోలేదు. ఎందుకంటే రేపే సభకు రేపు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి తెలిసేసరికి నేను ఒకసారి వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కానీ మరి ఈ విషయంలో మరి గౌరవ మంత్రి గారు పదే పదే రెండు అంశాలు ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. మరి మేము వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు కేఆర్ఎంబి, వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు కేఆర్ఎంబి. ఐ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఐ నీడ్ టు నో ద రీజన్ వై హీ ఈజ్ నాట్ ఇన్క్లైన్ టు గివ్ ఇట్ టు కేఆర్ఎంబి అధ్యక్ష. దట్ ఈస్ వన్ ఆఫ్ మై మేజర్ ఇష్యూస్ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కోసము 2023 అక్టోబర్లో మరి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా మీరు అక్కడ వెళ్ళేసి మనందరం కూడా ఆల్ పార్టీ మనం వెళ్దాం, దాని మీద మరి 50% మనకు ఎందుకు రాదు, 50% కోసము మనం కొత్త ట్రిబ్యునల్ వేస్తారా, అదే ట్రిబ్యునల్ తోటి రీఆర్గనైజ్ చేస్తారా, రెండు రాష్ట్రాల మధ్యలో మరి మళ్ళీ ఒకసారి పంపకాలు చేస్తారా. పంపకాలు చేస్తే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని 2023లో ఇచ్చినటువంటి పబ్లికేషన్ అడ్వాంటేజ్ తీసుకొని మనకు రావాల్సినటువంటి వాటాను 50% అడిగి మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప ఇలాంటి మనము ట్రాప్లో పడేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్టేక్లో పెట్టి నష్టపోవద్దని చెప్పేసి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియజేస్తున్నాను.